నమస్తే అండి, నా పేరు డాక్టర్ అమన్ చంద్ర దేశపాండే. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఎండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్స్ మలక్పేట్. ఈరోజు మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. ప్రోస్టేట్ గ్రంథి అనేది కేవలం మగవాళ్ళనే ఉండే ఒక చిన్న గ్రంథి. అది మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్ యొక్క ద్వారం దగ్గర మూత్రనాళాన్ని చుట్టుకొని ఉంటుంది. ఈ ప్రోస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ యూజువల్గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో వస్తుంటాయి. దాంట్లో 2 ముఖ్యమైనవి. ఒకటేమో క్యాన్సర్ కాని ప్రోస్టేట్ గ్రంథి వాపు, దాన్ని బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. ఇంకోటి ప్రోస్టేట్ యొక్క క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ని చాలామంది అడుగుతుంటారు, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయని. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు లక్షణాలు ఏమీ కనిపించకపోవచ్చు. కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగితే, అది మూత్రనాళానికి అడ్డుపడితే కొన్ని మూత్రంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలా అంటే, మూత్రం ధార తగ్గిపోవడము, తరచుగా మూత్రం రావడము, అర్జెంటుగా మూత్రం రావడము, రాత్రిపూట మూత్రానికి ఎక్కువసార్లు ఇవ్వడము, ఇవన్నీ. ఈ లక్షణాలు ప్రోస్టేట్ క్యాన్సర్కే పరిమితం కావు, క్యాన్సర్ కాని ప్రోస్టేట్ వాపులో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. మరి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందుగా ఎర్లీగా డిటెక్ట్ చేయడం ఎలా? 60 సంవత్సరాలు దాటిన మగవారు లేదా ఈ మూత్రం సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారైనా యూరాలజీ చెకప్ చేయించుకోవాలి. ఈ యూరాలజీ చెకప్లో ఏం చేస్తామంటే, మొదటిది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ప్రోస్టేట్ గ్రంథిని టచ్ చేసి చూస్తామన్నమాట. రెండోది సీరం పిఎస్సి అనే ఒక రక్త పరీక్ష. ఈ రెండిట్లో ప్రోస్టేట్ క్యాన్సర్కి లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేస్తే దాన్ని ఫర్దర్ టెస్ట్స్ చేసి నిర్ధారించుకుంటాము. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అన్న అనుమానం ఉంటే దాన్ని బయాప్సీతోని మేము నిర్ధారణ చేయడం జరుగుతుంది. కొందరిమందికి ఎంఆర్ఐ టెస్ట్లు అండ్ బోన్ స్కాన్స్ కూడా అవసరం పడతాయి. మరి ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినాక దాని ట్రీట్మెంట్ ఎలా? చాలామంది ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ కాగానే చాలా ఆందోళన చెందుతుంటారు. ప్రోస్టేట్ క్యాన్సర్ యూజువల్గా కొంచెం లెస్ అగ్రెసివ్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్లతో కంపేర్ చేస్తుంటే. యూజువల్గా ఏమంటారంటే, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఇతర వ్యాధులతో, కార్డియాక్ వ్యాధులతో కానీ వేరే వ్యాధులతో చనిపోయే అవకాశం ఉంటుంది, కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ ద్వారా చనిపోయే అవకాశం కొంచెం తక్కువ. సో ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినాక దాన్ని ప్రాపర్గా స్టేజ్ చేస్తాం. ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ బయాప్సీలో ఉన్న గ్రేడ్ని బట్టి, క్యాన్సర్ స్టేజ్ని బట్టి, అంటే దాని చుట్టుపక్కల ఎంత పాకింది దాన్ని బట్టి, తర్వాత పేషెంట్ ఏజ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జనరల్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్, ఇవన్నీ చూసుకొని ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేసి లో రిస్క్ కేటగిరీలో ఉండి పేషెంట్ జనరల్ కండిషన్ బాగా ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ని సమూలంగా క్యూర్ చేసే అవకాశం ఉంది. ఈ ఎర్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ని రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టమీ అనే సర్జరీ ద్వారా ఆ క్యాన్సర్ని కంప్లీట్గా తీసే అవకాశం ఉంది. కొందరుమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అన్న కేసుల్లో హార్మోనల్ థెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీల్లో ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టమీ, అంటే రోబోటిక్ పద్ధతిలో ఈ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ని కంప్లీట్గా తీసివేయడం అన్నమాట. ఈ రోబోటిక్ పద్ధతిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, దాంట్లో ఉన్న 3D విజన్, ట్రెమర్ రిడక్షన్, 7 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ వల్ల క్యాన్సర్ని ప్రిసైజ్గా తీసే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఆంకాలజికల్ అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇది ఒక మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ కావడం వల్ల పేషెంట్కి పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా ఎర్లీగా రికవర్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.